సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు విలన్ దొరికాడు. దర్శకధీరుడు రాజమౌళి ఆల్రెడీ అరవ హీరోనే ఈ సినిమాకు విలన్ గా తీసుకుంటున్నాడు. సినిమా ఏది మొదలవ్వాలన్నా హీరో హీరోయిన్ల ముందు ఫిక్స్ అవ్వాలి అంటారు. కానీ నిజానికి ఫిక్స్ అవ్వాల్సింది హీరోతో పాటు విలన్ రోలే. అదే చాలా క్రూషియల్. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్లోకి రాజమౌళి వెళ్తున్నాడు. తనతో పాటు మహేష్ బాబును కూడా తీసుకెళ్తున్నాడు. ఈ జర్నీ బాగుండాలంటే హీరో రేంజ్ పెరగాలి. అది జరగాలంటే హీరోని మించే విలన్ కావాలి. అక్కడే రాజమౌళి మైండ్ బ్లాంక్ చేసే నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. ఇంతకీ ఎవరా విలన్, మరి హీరోయిన్ పరిస్థితి ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు విలన్ దొరికాడు. తమిళ స్టార్ చియాన్ విక్రమే విలన్ అని ప్రచారం జరుగుతోంది. మొన్నేమో హీరోయిన్ అంటే ఇండోనేషియా లేడీ చెల్సీ అన్నారు. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ కూడా స్పెషల్ రోల్ వేస్తున్నాడని ప్రచారం పెంచారు. కానీ ఏది కూడా అఫీషియల్గా తేలలేదు, అలానే ఖండించలేదు కూడా. అందుకే ఇవన్నీ నిజాలేమో అనుకోవాల్సి వస్తోంది. తమిళ స్టార్ విక్రమ్ నిజంగానే మహేష్ బాబు సినిమాలో విలన్గా సెట్ అవుతాడా? ఓసారి రాజమౌళి విలన్స్ లిస్ట్ చూస్తే ఈజీగా అంచనా వేయచ్చు. ఈగలో కన్నడ స్టార్ సుదీప్ విలన్గా కనిపిస్తే బాహుబలిలో తెలుగు హీరో రాణా విలన్గా కనిపించాడు. ట్రిబులర్లో హాలీవుడ్ నటుని తీసుకున్నారు. ఇప్పుడు పాత్ర డిమాండ్ చేస్తే ఇండియన్ హీరోనే విలన్గా తీసుకునే ఛాన్స్ ఉంది. అంతా విక్రమ్ని విలన్గా తీసుకోవడానికి తమిళ మార్కెటే కారణం అంటున్నారు. కానీ రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్నే దాటిపోయాడు. అలాంటిది కేవలం కోలీవుడ్ మార్కెట్ కోసం విలన్గా విక్రమ్ని తీసుకునే ఛాన్సే లేదు. కేవలం పాత్ర డిమాండ్ చేస్తేనే రాజమౌళి ఆ పని చేస్తాడు. ఆ సంగతి ఈ మంత్ ఎండ్ కల్లా తేలేలా ఉంది. ఒకవైపు రామోజీ ఫిల్మ్ సిటీలోని 9 ఎకరాల్లో సెట్ పనులు మొదలయ్యాయి. అది పూర్తయ్యాకే సినిమా లాంచ్, సెప్టెంబర్లో షూటింగ్. సో సినిమా లాంచింగ్ రోజు నటులంతా వస్తారు. కానీ అంతకంటే ముందే ఈ నెలాఖరులోనే స్టార్ కాస్ట్ లిస్ట్ వచ్చేస్తుందట.